హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. అనుదిన ధ్యానం 7 గంటలకల్లా మీ దగ్గరికి ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా తీసుకుని వస్తున్నాం కదా. మరి వింటున్నారా, విశ్వసిస్తున్నారా, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా 9540416 నెంబర్కి తెలియజేస్తూ ఉండండి. మీలో చాలామంది తెలియజేస్తున్నారు, మీకు అందరికీ వందనాలు. అందును బట్టే మరింత ప్రోత్సాహకరంగా ఈ సోషల్ మీడియా పరిచర్యను కొనసాగించగలుగుతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మరొకసారి మాతో మాట్లాడము, మమ్మల్ని ఆదరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎన్నో మాటలు రోజు మనం వింటుంటామండి, ఎందరో మాటలు మనం వింటూ ఉంటాం. అయితే దేవుని మాటలు ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తవి, మనకి జ్ఞానోదయాన్ని కలుగజేస్తవి, మన యొక్క సమస్యలకు పరిష్కారాలను తెలియజేస్తాయి. మన స్థితిని మనం ఎరిగినట్లుగా పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం ద్వారా అనుదినము మనల్ని స్పందిస్తూ ఉంటాడు. కంటిన్యూస్గా దేవుని మాటలు వింటున్న మీలో అనేకులు మాలో మార్పు కలుగుతుంది, మా జీవితంలో చాలా మార్పులు జరిగాయి అని సాక్ష్యాలు ఇస్తున్నారు. దానికి కారణం వాక్యం మనలో క్రియ జరిగిస్తూ ఉంది, మనకు ప్రార్థన నేర్పిస్తుంది, మనకు విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది, మనం పాపమునకు దూరముగా ఉండటానికి ఏది మేలైనదో, ఏది కీడో, ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో గుర్తించగలిగిన వివేచనను కలుగజేయునుగా ఆయన మాటలు ఉన్నవి. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. ఒక బాలుడిగా మనకు బైబిల్ అతనిని పరిచయం చేస్తుంది. బాలుడిగా ఉన్నప్పుడే అతడు తను ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో, దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ నెబుకద్నెజరు ఈ యూదుల ఆయన హెబ్రీయుల బాలులు చాలా తెలివిగలవారు, చురుకురు గలవారని వారిని బందీలుగా ఖైదీలుగా పట్టుకొచ్చుకొని తన రాజ్యంలో తన భాషను వారికి నేర్పించి వారికి విద్యాభ్యాసాలు నేర్పించి తన కొరకు వాడుకోవడానికి రప్పించుకున్నాడు. వారికి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అన్నమాట, వారికి చక్కటి ఆహారం, విద్యా బోధన, సకల విద్యాలు వారు నేర్పించడానికి నెబుకద్నెజరు ఆశించాడు. ఆ సమయంలో రాజభోజనం భుజించవలసి వచ్చినప్పుడు దొరికింది కదా సందు, రాజుగారి వైభవాల్లో భోగాలలో నేను కూడా ఉంటాను అని ఆనందించలేదు కానీ దేవునిని తన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న దానియేలు, ఈ రాజభోజనం నాకు అక్కర్లేదు అని, నాకు శాకాహారమే ఇవ్వండి, నేను ఈ భోజనమును తీసుకొని ఈ యొక్క అపవిత్రమైన విగ్రహార్పితమైన మత్తు కలుగు చేసే ద్రాక్షరసమైన వీటిలో నేను పాలుపంపులు పొంది నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోవడను అని ఒక నిబంధన చేసుకున్నాడు. నో అని చెప్పడం అలాంటి విషయాల్లో అంత సులభం కాదు కదా. బట్ దానియేలు దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూచాడు. 10 రోజులైన తర్వాత పరిశీలిస్తే కేవలం సేహాకారాలు తిన్న, హృదయశుద్ధిని కాపాడుకున్న దానియేలు అతని అనుచరులు పదంతల శ్రేష్టమైన జ్ఞానం కలిగి ఉండటం, వారి ముఖములు కళగాను సౌందర్యంగా ఉండటం చూసినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు అని పేరు వచ్చింది. దర్శనాల భావాలు చెప్తూ దేవుని మాటలను వినిపిస్తూ ఉండేవాడు. ఆ దానియేలు పెరిగి పెద్దవాడవుతుండగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. భోజన ప్రియులు ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వలేరండి. ప్రార్థన చేసేవారు శరీరాన్ని అదుపులో పెట్టుకుంటారు కనుక తిండాశ, శరీరాశ, లోకాశలను జయించగలుగుతారు. మాటి మాటికి దానియేలు ఉపవాసం ఉండి తన కొరకు, తన ప్రజల కొరకు ప్రార్థించటం, దేవునికి ఇష్టడిగా ఉండాలని ఆశించటం దానియేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరొకసారి అతను ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ఒక చక్కటి కబురు వచ్చింది పరలోకం నుండి.
చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోరమనను. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు అని ఎవరు మెచ్చుకున్నారు? రాజా, లోకంలోని మనుషులా? కాదండి, దేవుని దగ్గర నుంచి కబురు పట్టుకొచ్చింది దూత. నేను నీవు దేవునికి బహుప్రియుడవు కనుక నేను నీ యొక్కకు పంపబడితే. అవునండి, మనం ఎవరికి ప్రియులుగా ఉండాలని ఆశిస్తున్నాం? దేవునిని సంతోషపెట్టాలనా, ఆయన్ని ప్రియపరచాలనా, లేక మనుషులను సంతోషపెట్టాలనా? ఈ లోకంలో ఉన్నటువంటి తతంగాలన్నీ మనం చూస్తున్నప్పుడు మనుషులకు మొహమాటానికి పోయి ఎన్నోసార్లు మన మనస్సాక్షిని పోడు చేసుకోవటం, అనవసరమైనటువంటి ఆశలకు కోరికలకు చోటిచ్చి మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనపరుచుకోవటం చూస్తున్నాం. చూడండి, మనుషులు మనల్ని మెచ్చుకోవాలని ఆశించటం సహజం ప్రతి మనిషికి, కానీ వారి మెప్పుల వలన మనకు ప్రయోజనం ఏంటి? తాత్కాలికమైన కొంత ఉబలాట ఉండొచ్చేమో, కానీ శాశ్వతమైన దీవెన కాదు. దేవుడు మెచ్చిన వాడు ధన్యుడు. దేవుడు మెచ్చుకున్నట్లుగా మనం బ్రతకటం అవసరం. దేవునికి ఇష్టలుగా బ్రతకటం మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని వింటుండగా ఎలా ఉంటే దేవునికి ఇష్టం? మన దేహాన్ని దేవాలయంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎలాగుంటే దేవునికి ఇష్టం? మనం దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. దానియేలు రోజుకు ముమ్మారు మోకాళ్ళుని యథావిధిగా, అంటే ప్రతి రోజు ప్రార్థించేవాడు, అప్పుడప్పుడు అవసరాలను బట్టి కాదు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దేవుడితో సహవాసం చేసేవాడు. తన కోసమే కాకుండా ఇశ్రాయేలు జనాంగం కోసం, యూదా జనాంగం కోసం ఉపవాసాలుండి ప్రార్థించి దేవుని సన్నిధిలో తను తాను ఉపేక్షించుకుంటున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తన దూతను పంపించి, నీవు నాకు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఆడు చెప్పగానే నేను వణుకుచు నిలబడ్డాను. 12వ వచనం, అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఏంటండి, 3 వారాలు దానియేలు ఇక్కడ, అంటే 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా అనేక మాటలు, అనేక విషయాలు, అనేకమైన సంగతులు తెలుసుకోవాలని, అనేక విషయాలలో విడుదల కావాలని చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. 21 రోజు ప్రార్థించిన తరువాత, మనం అంటున్నాం 40 రోజులు ప్రార్థించాము, 21 రోజులు ప్రార్థించాము, చివరికి నీవు ఏ మెప్పును పొందావు, ఏ జవాబును పొందావు, ఏ వాగ్దానాన్ని పొందావు అన్నది చాలా ప్రాముఖ్యమంట. మనం ఎంతసేపు ప్రార్థించామన్నది ముఖ్యం కాదు, మన ప్రార్థన ఎంత మటుకు దేవుని సన్నిధికి చేరింది, మన ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉందా, ఆయన ఆనందించినట్లుగా ఉందా, ఆయన వింటున్నాడా, ఆయన మనకు బదులిచ్చాడా అన్నది గుర్తించాలి మనం. దానియేలు, నువ్వు ఈ 21 రోజులు నువ్వు మొదటి దినం నుండి చేసిన ప్రార్థనలన్నీ నాకు వినబడ్డాయి. హల్లెలూయా. మీరు ప్రార్థించేవారైతే మీ ప్రార్థనలన్నీ దేవునికి వినబడుతున్నాయని నమ్మండి. ఇంకా జవాబు రాలేదేంటా అనే నిరుత్సాహానికి చోటు ఇవ్వకండి. ఇంత ప్రార్థించినా నాకే ప్రయోజనం లేదే అనేటువంటి అవిశ్వాసానికి మీరు చోటు ఇవ్వకండి. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. తగిన సమయం ముందు తన యొక్క జవాబును, తన యొక్క ఆశీర్వాదమును నీకు అనుగ్రహించటకు సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ నాకు వినబడినవి. నీ ప్రార్థనలు బట్టే నన్ను దేవుడు ఇక్కడికి పంపించి ఉన్నాడని ఆ దూత చెప్పడం చూస్తూ ఉన్నాం. దేవుడు జవాబులు పంపిస్తున్నాడు, పరిష్కారాలు పంపిస్తున్నాడు. ఉదయమే లేచిన వెంటనే, నీవు నాకు బహుప్రియుడు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు నాకు బహుప్రియుడవు, నీవు దేవునికి చాలా ఇష్టమైన వాడివని కబురు చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు అనే మాటలు మనకి ఎంత ఊరటను, ఎంత ఆనందమును, ఎంత ప్రోత్సాహాన్ని కలుగజేస్తాయో చూడండి.
నిజంగా ఉదయమే మనం ఒకరినొకరు ఆశీర్వదించుకోవటం నేర్చుకుందాం. మనల్ని మనమే కించపరచుకోక మన దేవుని గొప్పతనాన్ని గుర్తించి ఆయన ఎందు ఆనందించడం అభ్యాసం చేసుకుందాం. నిద్ర లేచిందే బిడ్డలను కుటుంబంలో ఉన్నవారిని దూషిస్తూ నిన్ను నీవే దూషించుకుంటూ ఉండే పరిస్థితుల్లో ఉంటే ఈ రోజున అలసిన వారిని ఊరడించు మాటలు పలికే నాలుక నాకు దయచేయి ప్రభువా. నీ పలుకులు నాకు దయచేయి నాయన. అలసి ఉన్నాను, సొలసి ఉన్నాను, బలహీనుడిగా ఉన్నాను, నిరుత్సాహంతో ఉన్నాను. నేను నీకు ఇష్టడిగా ఉన్నానా? నీవు నన్ను గుర్తిస్తున్నావా? నా ప్రార్థనలకు జవాబులున్నాయా అని అడగటం నేర్చుకోండి. మీ దినమంతట్లో ఎంత గొప్ప జవాబును అనుక్షణము అన్ని విషయాల్లో ప్రతి సందర్భంలో దేవుడు మీకు తోడై ఉన్నాడని, దేవుడు మీకు సహాయం చేస్తున్నాడన్నది మీరు గుర్తించగలుగుతారు. కొన్నిసార్లు భారమైన బరువులు మనం మోయలేకుండా ఉన్నప్పుడు మరొకరు చేయూతను కోరతాం. వారు చేయూత ఇచ్చినప్పుడు మనకు ఆ భారం లఘువైపోతుంది. ఈ భయంకరమైన లోకంలో బ్రతుకు భారమైపోతుంది కదా. ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది కొనాలన్నా, ఏమి ఏమైనా సరే ఇవాళ ఉరుకులు పరుగులతో మాటలతో ఒక ఫ్రక్షేషన్ ఒక పోరాటముతో స్ట్రెస్తో ఒత్తిడికి గురైపోతుంది, నిరుత్సాహానికి గురైపోతుంది. పరుగులు ఉరుకులు చేస్తున్నాను చూడండి. దేవా నీవు నాకు తోడునని అడిగితే ప్రభు హస్తం మనకు చేయూతనిచ్చిన రోజు మనం బహు సులభంగా బహు లఘువుగా తేలికగా మన యొక్క బాధ్యతలు నెరవేర్చగలుగుతాం. మనం ఎంతో కష్టం అనుకున్న విషయాలు కూడా మన ప్రభువు మనకు తోడున్నప్పుడు ఎంత సునాయాసనంగా మనం ఎదుర్కోగలమో సాధించగలమో అన్నది గుర్తించగలుగుతాం. ప్రార్థనతో దినచర్యను ప్రారంభించండి. మనం ప్రార్థించే వారిమైతే దేవునికి ప్రియులుగా ఉంటాం, దేవునితో సహవాసం చేస్తుంది. ప్రార్థన అంటే ఏదో మన ప్రార్థనల గురించి ఆయన నువ్వు ఎక్కువ గడగడగడగడ ప్రార్థించావని కాదు, కానీ నీవు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనం చూడండి ఫ్రెండ్షిప్ ఎలా వస్తుంది. ఇద్దరు మనుషులు ఎక్కువగా కలుసుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు వారి ఇద్దరు మనసులు ఏకమవుతున్నాయి, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఇద్దరు అభిరుచులు ఒకటవుతున్నాయి, కాబట్టి వారు స్నేహితులు అవుతున్నారు. మరి నీ స్నేహితుడు ఎవరు? ఈ లోక స్నేహితులందరూ మనల్ని విడిచిపెట్టేవారే. నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆయన విడివక ప్రేమిస్తాడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానుడని సజీవుడని మనం గత దినాల్లో వింటూనే ఉన్నాం, ఎప్పటి నుంచో మాకు తెలుసు అంటూనే ఉన్నాం. కానీ ఎప్పుడైనా ఈ దేవునితో నీవు సహవాసం చేస్తున్నావా, మాట్లాడుకుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా? మనుషులు ఆదరించాలని ఎదురు చూస్తున్నావే కానీ దేవుడు మెచ్చుకుంటే నన్ను చాలు, దేవునికి ఇష్టడిగా ఉంటే నేను చాలు అన్న రీతిగా మీ బ్రతుకుని ఈ లోకంలో ఉన్నప్పుడు సార్థకం చేసుకుంటున్నారా? ఈ అనుదినదానం ఆలకిస్తున్న మీరందరూ మనమందరం నేను కూడానండి దేవునికి ఇష్టలుగా ఉండాలి అని ఆశపడదాం. ఆయన్ని సంతోష పెట్టడానికి ఆయనకి ఇష్టమైన కార్యాలే మనం చేయనట్లుగా ఆయన కృప కొరకు వేడుకుందాం. దానియేలు నీవు నాకు బహుప్రియుడవు కనుక నేను నీ వద్దకు పంపబడితే నీకు సహాయం చేయటానికి, నీకు జవాబు ఇవ్వటానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను నా నామ మహిమార్థమై హెచ్చించటానికి, నేను దీవించటానికి నేను దేవుని దగ్గర నుంచి వచ్చి ఉన్నాను అన్న మాటలు ఈ రోజున మనకి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్న మూలాన, ఆయన వాక్యం సజీవంగా ఉన్న మూలాన మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. విశ్వాసం ఉంచండి ప్రభునందు. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. మీ దేహాలు దేవాలయములుగా గుర్తించి పరిశుద్ధంగా కాపాడుకోండి. ఈ లోకంలో మీరు జీవిస్తున్నప్పుడు లోక మాలిన్యం అంటుకోకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించడం అభ్యాసం చేసుకోండి. బలహీనతలు ఉన్నప్పుడు, నిరుత్సాహం కలిగినప్పుడు మనల్ని ఆదరించే ప్రభు ఉన్నాడని, బలపరిచే ప్రభు ఉన్నాడని ఆయన వైపు చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో నీకు ప్రియులుగా మేము ఉండినట్లుగా, నీకు సంతోషము కలుగు చేసేవారిగా మేము బ్రతుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మని ఉదయం మా మీద కుమ్మరించు.
మా బ్రతుకు దినములన్నీ నీతో సహవాసము చేయొచ్చు. అనోకు దేవునితో నడిచను, దేవుడు అతడిని కొనిపోయినట్లుగా నీ పరలోక రాజ్యము చేరే వరకు నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ అడుగుజాడల్లో నడుస్తూ నీకిష్టలమై నీ సాక్షులమై నిన్ను మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానములో ఏకీభవించిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైన దాకా. ఆమేన్. మీ ప్రార్థన వసతులు భారాలుంటే 9540414 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా. మీరు ప్రార్థించండి, అద్భుతమైన ఆనందాన్ని, ఆయన మెప్పును, ఆయన ఇచ్చే జవాబులను పొందగలుగుతారు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. లైక్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోకండి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు లైవ్ జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక.